దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ వైద్యురాలపై హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావిడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని వారు తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనలోని కోల్కతాలో జరిగిన ఆందోళనలోని బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదటి నుంచే ప్రయత్నించారని మృతురాలి తండ్రి తెలిపారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదని, పోస్టుమార్టం పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగిస్తుండగా ఓ సీనియర్ పోలీస్ అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేయగా దాన్ని తిరస్కరించామని మృతురాలి తండ్రి తెలిపారు. ఈ కేసుపై తొలుత కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తు సమయంలోనే వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్తో సహా ఘటనలో చోటు చేసుకున్న ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరికొందరికి పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న యువ వైద్యులకు కోల్కతా నగరం అండగా నిలిచింది. వాళ్లకు మద్దతుగా లైట్స్ ఆఫ్ మార్చ్ నిర్వహించింది. దీంతో దాదాపు నగరమంతా చీకటిమయంగా మారింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ లాంటి ప్రముఖ కట్టడాలు లైట్లను కొంతసేపు ఆర్పివేశారు. సాధారణ పౌరులు కూడా ఇళ్లలోని లైట్స్ను ఆఫ్ చేసి కాగడాలు క్యాండిల్స్ పట్టుకుని వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా రాజ్భవన్ కార్యాలయం కూడా అంధకారంగా మారింది. వెలుతురు భయాన్ని కల్పించినప్పుడు చీకటి అండగా నిలుస్తుందని గవర్నర్ సివి ఆనంద్ బోస్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ వైద్యురాలపై హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రక్తం దాగే కలకత్త కాళీమాతే గజ్జున వణికినటువంటి పరిస్థితి మొన్న కలకత్తాలో డాక్టర్ జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి హత్యాచారం. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలుసు. బట్ అట్లాంటి కేసు ఈరోజు మరొక మలుపు తిరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు చాలా వరకు అక్రమాలకు పాల్పడ్డారు అన్నటువంటి అంశాన్ని ఎవరైతే చనిపోయిన డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు చాలా ప్రయత్నం చేశారు. హడావుడిగా తన కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేశారు. తర్వాత పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అంతేకాదు వీళ్ళు గొడవలు చేయకుండా వీళ్ళని కాంప్రమైజ్ చేయాలంటూ, వాళ్ళకు లంచం ఇవ్వాలంటూ కూడా ఆశ పెట్టారంటూ కూడా చాలా ఆరోపణలు తల్లిదండ్రులు చేయడం జరిగింది. సో దీని వెనకాల ఎవరున్నారో, నిందితుల్ని ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు లంచం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు, దీని వెనకాల చాలా రోజుల నుంచి కూడా డీడీ రాజీనామా చేయాలంటూ కూడా నిన్నటి వరకు కూడా డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా అంటే చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ఒక ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం కలకత్తాలో చూసినాం. ఆల్మోస్ట్ కలకత్తా నగరం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో నిన్న రాత్రి కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కలిగే కలకత్తాలో వెలుగు చూశాయి. దాంట్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఆందోళనలో బాధితురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి వాళ్ళ డాక్టర్ వాళ్ళ తండ్రి మాట్లాడుతూ చాలా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియకుండా కేసును అణిచివేసేందుకు అణగదొక్కేందుకు పోలీసులు దీంట్లో మొదటి నుంచి కూడా ప్రయత్నించారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ చేసినటువంటి మిస్టేక్, ఈవెన్ సిబిఐ ఇన్వాల్వ్ అయినాక కూడా ఎందుకు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అని చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ను ప్రశ్నించింది. అక్కడే అంత ముందున్నటువంటి
సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసి ఇంకో నేషనల్ పెద్ద కాలేజ్ కి ఎట్లా జాయినింగ్ అవుతారు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ మాత్రం కనిపించాయి. మొదటి నుంచి పోలీసులు దీంట్లో కొంత అనుమానం వ్యక్తం చేసే విధంగానే వాళ్ళ బిహేవియర్ కనిపిస్తుందంటూ కూడా అమ్మాయి మృతురాలి తండ్రి చెప్తున్నారు. అంతేకాదు డెడ్ బాడీని చూడడానికి కూడా కొన్ని గంటల పాటు అనుమతించలేదు. పోస్ట్ మార్టం పూర్తయ్యేంత వరకు కూడా పోలీస్ స్టేషన్ లోనే వెయిట్ చేయించారు. పోస్ట్ మార్టం ఆ తర్వాత డెడ్ బాడీని అప్పగించే టైంలో కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చి డబ్బులు ఇస్తామంటూ కూడా ఆఫర్ చేశారు. మేము దాన్ని తిరస్కరించినామంటూ కూడా నిన్న చనిపోయిన డాక్టర్ వాళ్ళ తండ్రి చెప్పినటువంటి అంశం ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి సౌజన్యం. ఇప్పటికే దీది ప్రభుత్వం మీద చాలా విమర్శలు వెలువేస్తున్నాయి. అంతేకాదు కేంద్రం కూడా ఈ విషయంలో ఎక్కువ సీరియస్ అవ్వట్లేదు, ఏమైనా ములకత అయ్యారా వీళ్ళిద్దరూ అన్నటువంటి అనుమానాలు కూడా బయటకొస్తున్నటువంటి క్రమంలో ఈరోజు డాక్టర్ చనిపోయిన డాక్టర్ వాళ్ళ తండ్రి చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలున్నాయో డబ్బులు ఆఫర్ చేశారు కాంప్రమైజ్ కమ్మని, సో అది చాలా సంచలనంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా మనందరికీ తెలుసు, దేశం మొత్తం కూడా తెలుసు, పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నటువంటి విషయం. అయితే దర్యాప్తు సమయంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పైన కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. సో ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు అయితే చాలా ముమ్మరంగా నడుస్తోంది. ఇప్పటికే ఎవరైతే సంజయ్ రాయ్ దీనికి సంబంధించినటువంటి నిందితున్నాడో ఈ సంజయ్ రాయ్ తో సహా ఘటనలో చోటు చేసుకున్నటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, అట్లాగే ఇంకొంతమందికి పాలిగ్రాఫ్ టెస్ట్లు కూడా జరిగినటువంటి అంశాన్ని మనందరం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. ఇదిట్లా ఉంటే డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ నిన్న ఆందోళన చేస్తున్నటువంటి యువ వైద్యులకు కోల్కతా మొత్తం కూడా అండగా నిలిచింది. వాళ్ళందరికీ మద్దతుగా లైట్స్ ఆఫ్ చేసి మార్చ్ నిర్వహించారు. దీంతో దరిదాపు నగరం మొత్తం కూడా కోల్కతా ఒక్కసారిగా చిమ్మ చీకట్లు కమ్ముకుంది. 9 గంటల ప్రాంతంలో కోల్కతా విక్టోరియా మెమోరియల్ లాంటి ఒక కట్టడాల పైన, అంతటి ఒక హిస్టారికల్ కట్టడాల పైన లైట్లను కొంతసేపు ఆపేశారంటే ఎంతటి తీవ్రమైనటువంటి నిరసన కలకత్తా వ్యక్తం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం డాక్టర్ల నిరసన మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ద కలకత్తా మొత్తం కూడా ఈ నిరసనను వ్యక్తం చేస్తుందని చెప్పేసి దీంట్లో మనకు అర్థం చేసుకోవచ్చు. 9 గంటలకు ఆల్మోస్ట్ కలకత్తా మొత్తం కూడా చిమ్మ చీకట్లు కమ్ముకుంది. దీనికి సంబంధించి అటు రాజ్భవన్ కూడా మొత్తం ఓవరాల్ గా అంధకారంగా మారిపోయింది. వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు చీకటి అండగా నిలుస్తుందన్నది నిజానికి చాలా గుర్తించాల్సినటువంటి విషయం. అదే మాట సివి ఆనంద్ బోస్ కూడా అన్నారు. సో వెలుతురులో జరిగినటువంటి ఒక భయం ఈరోజు చీకటి అండగా ఉంది. కలకత్తా మొత్తం కూడా ఈ డాక్టర్ సంబంధించినటువంటి అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి కలకత్తా మొత్తం కూడా ఒక్క తాటి పైన ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుంది, ఆ చనిపోయిన డాక్టర్ కి ఎట్లా న్యాయం జరుగుతుంది, కుటుంబ సభ్యులు ఇంకా ఎట్లా దీనికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతారన్నది మాత్రం చూడాలి. మొత్తానికి కుటుంబ సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు, అమ్మాయి తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోలీస్ అధికారి డబ్బులు ఇస్తున్నారు ఆఫర్ చేస్తున్నారంటే ఆయన వెనకాల ఇప్పించింది ఎవరు, మాజీ ప్రిన్సిపలా లేదంటే ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, దీంట్లో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇప్పటి వరకు దరిదాపు ఒక అందులో ఆ అమ్మాయికి బాడీలో దొరికినటువంటి సెమెన్ ఏదైతే ఉందో ఆ సెమెన్ ఒక్కడికి ఇద్దరికి వచ్చేటువంటి సెమెన్ కాదు, దరిదాపు ఒక 6-7 పురుషులకు వచ్చేటువంటి సెమెన్ క్వాంటిటీ ఆ బాడీలో దొరికిందంటే ఇందులో ప్రస్తుతానికి ఒక సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, ఎవరిని ఆపుతున్నారు, సిబిఐ దర్యాప్తు ఎంతవరకు దీంట్లో క్లీన్ గా జరుగుతోంది, ఇవన్నీ కూడా ఇంకా బయటకు రావాల్సినటువంటి క్వశ్చన్స్. ఇంకా చాలా చాలా అనుమానాలు ఈ కేసులో కనిపిస్తున్నాయి. బట్ తల్లిదండ్రులు మాత్రం ఒకటే పంథం మీద ఉన్నారు, వాళ్లకు మద్దతుగా కలకత్తా మొత్తం కూడా నిలుచుందని చెప్పాలి సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్.